హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ కీర్తిన కాల్వా, ఇన్ఫార్మ్ కాస్మెటిక్ క్లినిక్లో చీఫ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్. అసలు ఆడవాళ్ళకి బట్టతల వస్తుందా? ఒకవేళ వస్తే వాటికి కారణాలు ఏంటి? ఆడవాళ్ళకి బట్టతల వచ్చిన తర్వాత లేదా రాకుండా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఆడవాళ్ళకి బట్టతల అనేది చూస్తూ ఉంటాం, మగవాళ్ళకి వచ్చినంత కామన్ గా కాదు, బట్ ఆడవాళ్ళలో కూడా బట్టతల కనపడచ్చు. ఆడవాళ్ళలో బట్టతల రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒక్క జెనెటిక్ టెండెన్సీ ఒకటే కాదు. జెనెటిక్ టెండెన్సీ యూజువల్గా చాలా సివియర్గా, అంటే మీ మదర్ సైడ్, మీ మదర్ సిస్టర్స్కో లేకపోతే ఫాదర్స్కి చాలా సివియర్ బాల్డింగ్ ఏమైనా ఉంటే కనుక రెసెసివ్ జీన్ కొంతమంది అమ్మాయిలలో ఉంటే వాళ్ళల్లో బాల్డింగ్ అనేది కనపడుతుంది. ఇది ఒక కారణం. మిగతా కారణాలకి ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వల్ల కూడా ఇక్కడ హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, లేదా థైరాయిడ్ ప్రాబ్లం రావడం వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ వచ్చేసి బాల్డింగ్, హెయిర్ బాగా పల్చగైపోయి తల్లో కింద స్కాల్ప్ కనపడుతుంటుంది. 3, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటాం. ఫిమేల్స్లో బాగా ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, లేదా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, డైటింగ్ ఎక్కువగా చేయడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వస్తాయి. వీటి వల్ల కూడా ఫిమేల్స్లో బాల్డింగ్ వస్తుంది. సో ఫిమేల్స్లో బాల్డింగ్ ప్రాబ్లం అనేది జస్ట్ అది ఒక జెనెటిక్ కండిషనే కాకుండా న్యూట్రిషనల్ ప్లస్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఫిమేల్స్లో బాల్డింగ్ వచ్చినప్పుడు డర్మటాలజిస్ట్లు ఎలా ట్రీట్ చేస్తారు? సో రూల్ అవుట్ చేసుకోవడానికి కండిషన్ అంటే జెనెటిక్ టెండెన్సీ ఏమైనా ఉందా చూస్తారు, ట్రైకోస్కాన్ చేసి మీ హెయిర్ క్వాలిటీ ఎలా ఉందో చూస్తారు, దాంతోపాటు మీ హెయిర్ కేర్ రొటీన్, అంటే మీరు ఎటువంటి షాంపూస్ వాడుతున్నారు, ఎటువంటి కండిషనర్స్ వాడుతున్నారు, ఎటువంటి స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, చాలా అగ్రెసివ్గా కెరాటిన్ ట్రీట్మెంట్స్ చేసుకోవడము, హెయిర్ బ్లో డ్రైయింగ్ చేసుకోవడము, లేదా లివ్ఆన్ కండిషనర్స్ వాడే టెండెన్సీ ఏమైనా ఉందా, దీంతో కూడా రూల్ అవుట్ చేసుకుంటారు. సో ఈ ఎంటైర్ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకున్నాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, పీసీఓడి ఉంటే కనుక పీసీఓడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో దట్ పీసీఓడిలో టెస్టాస్టరాన్ సెన్సిటివిటీ అనేది చాలా బాగా పెరుగుద్ది. ఆ టెస్టాస్టరాన్ సెన్సిటివిటీని తగ్గియడానికి, మెన్సెస్ రెగ్యులర్గా చేయడానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఉన్న ట్యాబ్లెట్స్, లేదా ప్యూర్ టెస్టాస్టరాన్ తగ్గియడానికి స్పైరనోలాక్టోన్ అంటాం అనమాట, అలాంటి ట్యాబ్లెట్స్ ఏమైనా అవసరం ఉంటే స్టార్ట్ చేస్తారు. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కనుక కంపల్సరీ, యూజువలీ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉంటే వాటికి కావాల్సిన రైట్ మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట. వీటితో పాటు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న హెయిర్ ఫాలికల్స్ అనేవి సివియర్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం వల్ల మనము ఎంత న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఇచ్చినా, ఎంత హార్మోన్స్ కరెక్ట్ చేసినా కూడా హెయిర్ రీగ్రోయింగ్ అనేది అంత ఈజీగా మనకు కనపడదన్నమాట. సో ఈ హెయిర్ రీగ్రోత్ కోసము గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది యూజ్ చేస్తారు. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ మంత్కోసారి ఇస్తారనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇవ్వడం వల్ల హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ సప్లై పెరుగుద్ది, హెయిర్ ఫాలికల్స్కి గ్రోత్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి, హెయిర్ ఫాలికల్స్కి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా అందుతాయి అన్నమాట. ఇది అందడం వల్ల హెయిర్ డిస్కరేజ్ అయిపోయే హెయిర్ని మనం ఎంకరేజ్ చేసి హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తాం, హెయిర్కి రీగ్రోయింగ్ ఛాన్సెస్ ఇస్తాం, దీంతోపాటు హెయిర్ థిక్నెస్ని కూడా పెంచుతాం అన్నమాట. ఇది హెయిర్ ఫాల్ తగ్గియడాని కోసము, హెయిర్ థిక్నెస్ పెంచడానికి. కొంతమంది వాళ్ళకి జిఎఫ్సీ ఇచ్చినాక కూడా హెయిర్ థిక్నెస్ అనేది అంత బాగా పెరగదు, లేదా హెయిర్ ఫాల్ బాగా అగ్రెసివ్ ఉండి బాగా హెయిర్ పలసబడిపోయిన వాళ్ళకి, అంటే యంగర్ ఏజ్ గ్రూప్లోనే జరుగుద్ది అనమాట. యూజువల్గా ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత 15 to 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అయ్యి 20 to 22 ఇయర్స్ వచ్చేసరికి బాగా పలచబడిపోద్ది. ఇలాంటి వాళ్ళకి న్యూట్రిషనల్ సప్లిమెంట్ జిఎఫ్సీ ట్రీట్మెంట్ కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా సజెస్ట్ చేస్తాం. అవునండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫిమేల్స్లో కూడా చేస్తాము. ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన హెయిర్ లైన్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎస్పెషల్లీ ఫ్రాంట్ డెంటల్, అంటే ఎస్పెషల్లీ క్రౌన్ ఏరియాలో హెయిర్ థిక్నెస్ అనేది పెంచుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మిగతా హెయిర్ రీగ్రోత్ కోసము జిఎఫ్సీ ట్రీట్మెంట్ లేదా QR678 ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి సర్టెన్ టైప్స్ ఆఫ్ డైట్ రిస్ట్రిక్షన్ అనేది కంపల్సరీ. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, షుగర్ ఇంటేక్ తగ్గించే యాజ్ మచ్ ఎస్ పాసిబుల్.
టీస్ అండ్ కాఫీస్ తగ్గించేయండి. ఫుడ్ కి బిఫోర్, అది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ అండ్ డిన్నర్, ప్రతి ఫుడ్ కి బిఫోర్ అ బౌల్ ఆఫ్ సలాడ్ తినండి. మీ సలాడ్లో నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ ఇలాంటివి కంపల్సరీగా యాడ్ చేసుకోండి. సో దట్ మీ న్యూట్రిషనల్ టేక్ అంటే మీ ఫుడ్ సప్లిమెంట్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది. ఈ నట్స్ యాడ్ చేసుకోవడం వల్ల, సలాడ్స్ తినడం వల్ల వైటమిన్ సి వస్తుంది, మీకు మీకు కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, మీకు కావాల్సిన లైకోపీన్ వస్తుంది, మీకు కావాల్సిన వైటమిన్ బి కాంప్లెక్స్ వస్తుంది అన్నమాట. సో ఈ కాంబినేషన్ కోసము ఈ డైట్ ఫాలో అవ్వండి. దీంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అవసరం లేదు. అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ కార్డియో ఇన్ ది ఈవినింగ్ అండ్ 1 అవర్ ఆఫ్ యోగా ఇన్ ద మార్నింగ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ యూస్ఫుల్. ఎక్సెస్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ కానీ తగ్గించేయండి. ఫ్రీక్వెంట్గా బ్లో డ్రై చేసుకోవడం కూడా తగ్గించేసేయండి. మీకు ఇంకా ఫీమేల్ బాల్డింగ్ ఆర్ ఫీమేల్ బాల్డింగ్ ప్యాటర్న్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ.